రోజు నేను మీతో మంచి విప్పి మాట్లాడాలనుకుంటున్నాను. మాట్లాడండి. మిమ్మల్ని రాంబాబు అని పిలవలేను. మరి ఏమని పిలుస్తారు? రామ్సన్ పిలవచ్చా? ఓ విత్ ప్లెజర్. మీలో ఈ ఫ్రాంక్నెస్ నాకు చాలా బాగా నచ్చింది. అది నా అదృష్టం. అవును, మీకు బాక్సింగ్ వచ్చా? వచ్చా ఏంటి, నేషనల్ ఛాంపియన్ ని. వావ్, అయితే మీకు మార్షల్ ఆర్ట్స్ లో కూడా టచ్ ఉండాలి. బ్లాక్ బెల్ట్. వావ్, ఐ యామ్ సో లక్కీ. ఐ టు సో లక్కీ. ఈ రోజంతా నేను మీతో ఉండాలన్నారు, ఏంటి రీజన్? నేను ఒక చోటికి చీఫ్ గెస్ట్ గా వెళ్తున్నాను. యాక్చువల్ గా వాళ్ళకి నేను గెస్ట్, నాకు మీరు గెస్ట్. ఓకే. He's the winner. Yeah! Oh! Inka unna na magadu unnada? Is there any bad bank? Chalan! Come on! Unnadu. Huh? Evadu? Here is the participant. Come on. Hey! Come on, Rams. Ante ee madhya naaku koncham touch tappipoyindi madam. No, no, no. Two punches lo vaadi matti kapinchi mee physics power enta chupinchali. Ante vaadu koncham Come on, go ahead. Okay. Go. Watch with me. Come on, I said. Andy. Come on, Rex. Come on. ఎలా పెట్టారు? సూపర్. ఇదేంట్రా, ఆంధ్రా మైక్ టైసన్ హాస్పిటల్లో ఉన్నాడేంట్రా? ఊరుకో బావా, వాడి పంచికి మామ బాడీ బిర్యానీ అయిపోయింది పాప. మరి అదే, ఎవడికి వాడే మైక్ టైసన్ అనుకుంటే ఇలాగే బిర్యానీలు చేస్తారు. అందుకే మేడం మ్యాటర్ ముగ్గురు కలిసి డిసైడ్ చేయటం బెటర్. హలో, లవ్లో కలిసి డిసైడ్ చేయటాలు ఉండవమ్మా. మేడం నన్ను తప్పకుండా పెళ్లి చేసుకుంటుంది. మేడం కోసం ఎన్ని తన్నులు తిన్నానో చూశారు కదా. సింపతిలో నుంచే లవ్ పుడుతుంది. ఏంటి పుట్టేది? ఆవిడెప్పుడు నన్ను అదోలా చూస్తుంది. ఆ లుక్స్కి అర్థం లవ్వేనమ్మా. అంతే, మీరు 24 గంటలు ఇమాజినేషన్లో డ్రీమ్ సాంగ్ వేసుకు సావండి. నేను మంచి ముహూర్తం చూసి మేడం మెళ్ళలో తాళి కట్టేస్తాను. ఆ విషయం రేపే తెలిసేద్దాం. మరి నాకెలా తెలుస్తుంది? వచ్చి చెప్తానుగా. ఒరే నితిన్, ఇప్పుడు ఇంత సీన్ అవసరం అంటావా? నార్మే యాదవా, లవ్ సంగతి నీకేం తెలుసు. నా శ్రీకన్య చూసి 4 రోజులు అయింది, నాకు పిచ్చెక్కిపోతున్నట్టుగా ఉంది. నన్ను ఆపకండి, నాకు త్వరగా కట్టండి. ఈసారైనా నాకేమన్నా ఛాన్స్ ఉందా? డోంట్ వరీ, నేను స్నేహానికి ప్రాణం ఇచ్చే మనిషిని. నా కోసం మీరిద్దరు ఇంత రిస్క్ తీసుకుంటున్నారు అంటే నా తర్వాత మీరే. జాగ్రత్త, ఈరోగా మీరిద్దరు రంపాలకు పదన పెట్టండి. బజరంగ బలి. Oh.
అక్కా రామ్మా ఈ నెల అద్దే ప్రతి నెల 1వ తారీఖున కరెక్ట్ గా అద్దె ఇచ్చేస్తావు కానీ మా ఆయనకి చెప్పకండి అక్క నాకు తెలుసమ్మా అందుకే మీ ఆయన కనబడ్డ ప్రతిసారి అద్దె అడుగుతూనే ఉంటాను సరే నా ఇంతకి నీకి డబ్బలే వస్తుందమ్మా ఇష్టపడి మోజితో కట్టుకున్న మొగుడి మిషన్ పని చేయట్లేదు అందుకే కుట్టుకునే మిషన్ నే నమ్ముకున్నాను వస్తాను అక్క ఇదే ఇల్లు ఆపి రామ పల్లవి ఆంటీ మీకోసం వెయిట్ చేస్తున్నా ఆ పర్లేదు ఉంచుకో రండి అడ్రస్ ఈజీగా గుర్తుపట్టారమ్మా మీ బాగా పాపులారిటీ ఉన్నట్టుందండి పేరు చెప్పటం ఆలస్యం లటక్కని తీసుకొచ్చేసాడు రండి ఇదే నమ్మ పోర్షన్ ఉదయాన్నే ఇల్లు శుభ్రంగా కడిగించి మీ తరఫున నేనే పాలు పొంగించేశాను చాలా థాంక్స్ అండి మీ ఇల్లు చాలా బాగుంది మీ మంచితనం ఇంకా బాగుంది ఆ ఇదిగో ఇచ్చే ఆ అడ్వాన్స్ ఎక్కడికి పోతుందమ్మా కొంచెం సార్ కొత్తగా పెళ్ళైంది కదా ముందు ఇంటికి కావాల్సిన సామాన్లు కొనుక్కోండి మీదంత విశాల హృదయం అండి వస్తానమ్మా అలాగే అలాగే ఆ ఇది హాల్ అది బెడ్రూమ్ పద ఏంటక్క ఆలోచిస్తున్నావు ఏ ముగ్గు వేస్తామని ఇందులో ఆలోచించడానికి ఏముంది ఏదో ఒకటి వేయి ఏదో ఒకటి వేసే స్వేచ్ఛ నాకెక్కడ ఉందమ్మా మొన్న నేను చిలక ముగ్గు వేస్తుంటే ఏంటి ఈ చిలక అవునండి ఎలా ఉందండి చాలా బాగుంది బ్రహ్మాండంగా ఉంది ఎవడేమన్నాడు ఈ ముగ్గు నిన్ను ఎవరు వేయమనలేదండి ఎవరు వేయమనలేదండి ఎవరు వేయమనకుండానే నువ్వు ఒక్కదాని వేస్తే ఇండిపెండెంట్ డిసిషన్స్ తీసుకుంటున్నావు అన్నమాట ఏంటి మాట్లాడమే సతీ సావిత్రి కట్టింగ్ లేవు ఒక చిలక ముగ్గేసి చిలకలాగా ఎవరితోనో ఎగిరిపోదాం అనుకున్నావా ఇది చాలా అన్యాయం అక్క నిన్నటికి నిన్న గులాబీ ముగ్గు వేస్తే